Hi friends, Namaste. We are all in our daily makeup. This video is going to be presented to you all. Like change, share change, subscribe change. Nanu meer andaru ilage encourage chestu untarani korukuntanu. Hi friends, meer andaru ela unnaru? Baunnarani anukuntunanu. Ee roju nenu muggu pettanu. Aa muggu gurinchina koncha information maa pedda vaallu maaku chepparu. Maa amma garu, maa baamma garu, maa amma garu alanti vaallu. Adi nenu meeto share chestunna anukuntanu. Ee muggu ni nela muggu ani gaani, nela kante ani gaani, nela ganti ani gaani antaru. ఈ ముగ్గుని ధనుర్మాసం నెలల్లో చిన్నగా అయినా పెడుతూ ఉండాలి. ఓ పక్కన ఎంత పెద్ద పెద్ద చుక్కలు ముగ్గులు పెట్టుకున్నా అని చెప్తూ ఉండేవాళ్ళు మా పెద్దవాళ్ళు. ఎందుకంటే దీన్ని ఎప్పుడూ నాలుగు లైన్లతో మనం వేస్తూ ఉంటాం. ఆ నాలుగు లైన్లు అన్నది నాలుగు లైన్లు నాలుగు సీజన్స్కి ఇండికేషన్ అని, నాలుగు వెంపుల ఓపెన్గా ఉంది, నాలుగు ఇంటికి నాలుగు ద్వారాలు ఉంటాయని చెప్పి, తర్వాత నాలుగు అన్నది నాలుగు దిక్కులకి రిప్రజెంటేషన్ అని మా వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. తర్వాత సర్కిల్ సర్కిల్స్గా క్రాస్గా రెండు వేశాను. ఆ రెండు పంప్కిన్స్ అంటే తీపి గుమ్మడికాయలు. ఈ సీజన్లో తీపి గుమ్మడి ఎక్కువగా వస్తుంది కాబట్టి గుమ్మడికాయలు అది రిప్రజెంట్ చేస్తుందని అందుకని అది అలా వేస్తూ ఉంటారని. తర్వాత చిన్న చిన్న ఆకుల్లా వేసిన ఆ రెండు వరికంకులని, ఎందుకంటే సంక్రాంతి అన్నది మనకి వ్యవసాయ ఆధారిత పండగ కనుక పంట చేతికి వస్తుంది అని రిప్రజెంట్ చేయడానికి వరి పండుతుంది. మనకి ఎక్కువ వరి తింటాం, మన స్టేపుల్ ఫుడ్ వరి కదా ఆంధ్ర తమిళనాడు సౌత్ ఇండియా అంతా. సో దాన్ని రిప్రజెంట్ చేయడానికి అవి వేస్తూ ఉండేవాళ్ళు అని చెప్పి, తర్వాత ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా నాలుగు గీతల మీద పైన, దాని మీద చిన్న చిన్నగా వంకీలా పెట్టాం కదా అవి ఎందుకు వేస్తారు అని అడిగేవాళ్ళం. అవి పంప్కిన్ తీగకుండే నులి తీగలని టెండ్రిల్స్ అంటాం ఇంగ్లీష్లో, అవి రిప్రజెంట్ చేస్తాయనే చెప్తూ ఉండేవారు. మధ్యలో చందమామ వేయమనేవారు. ఆ చందమామ ఎప్పుడు తూర్పు దిక్కును కానీ ఈశాన్యం దిక్కును కానీ చూస్తూ ఉండాలని చెప్పేవాళ్ళు. సంక్రాంతి అనేది సూర్యుడు మకర రాశిలోకి వచ్చిన మూలంచి వస్తుంది కదా, అలాంటిది మకర సంక్రాంతి అని అందుకే అంటాము. అలాంటిది చంద్రుడిని ఎందుకు వేయాలి, సూర్యుడిని ఎందుకు వేయకూడదు అని అడిగేవాళ్ళం మేము. అప్పుడు చెప్పేవారు మనం చంద్రమానాన్ని ఫాలో అవుతాం కాబట్టి మనం చంద్రుడిని వేయాలి. సూర్యుడు మకర రాశిలోకి వస్తాడు కాబట్టి అక్కడి నుంచి ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది, దక్షిణాయనం వెళ్ళిపోతుంది అని చెప్పి మనం చూపించడానికే ఆఖరిన పండగను పంపించేస్తున్నాం అని చెప్పి రథం ముగ్గులో మనం సూర్యుడిని వేస్తామని చెప్పేవారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మా పెద్దవాళ్ళు మాకు ఇచ్చారు. పిక్టోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ ఇదంతా జనరేషన్ టు జనరేషన్స్ పాస్ అయ్యి మన దాకా వచ్చింది. సో దాన్ని మనం కాపాడుకుందాము. ప్రతి పండగకి ఒకరోజైనా వేసుకుంటూ ఉంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వచ్చు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్పాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్స్ రూపంలో నాకు పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్ ఇప్పుడు చిన్న భజన కీర్తన పాడతాను. జయ జనార్దన కృష్ణ రాధికా పతే, జన విమోచన కృష్ణ జన్మ మోచన, గరుడ వాహన కృష్ణ గోపికా పతే, నయన మోహన కృష్ణ నీరజ క్షణ.